వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్న విఘ్నులైనటువంటి ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికి దయుంచి జంధ్యాల గారి కామెడీ అనకండి సార్. జంధ్యాల గారి కామెడీ కాదు, ఆయన చేసింది హాస్యం. ఎందుకంటున్నానంటే జంధ్యాల గారి యొక్క హాస్యం ఎంత గొప్పదంటే, ఏ వయసు వాడైనా, ఎప్పుడైనా, ఏ టైంలోనైనా, ఎవరితోనైనా, ఎవరైనా సరే చెప్పుకోదగ్గటువంటి ఇన్సిడెంట్లు ఉంటాయి తప్ప, ఇప్పట్లాగా ఇది కుటుంబ సహా చూడదగ్గ చిత్రం అని చెప్పుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇది కామెడీ, అది హాస్యం, అది అమ్మపాలు, ఇది డబాపాలు. ఇంకా పోతే జంధ్యాల గారి పదంలో అమ్మ ఉంటుంది, ప్రతి అక్షరంలోనూ. ఎందుకంటే రెండు చెప్తాను ఆయన గురించి, రెండు మూడు అంతకంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. పద ప్రయోగం ఎలా ఉంటుందంటే, ఎంత లలితంగా ఉంటుందంటే, ఒక పేరు ఒక జంట 40 ఏళ్ళ తర్వాత కలుసుకుంటారు. వాళ్ళిద్దరు ఒకప్పుడు లవ్వర్స్. అందులో ఆవిడ పాపం భర్త పోగొట్టుకుని ఉంటుంది. ఆవిడ 40 ఏళ్ళ తర్వాత కలుసుకుంటారు. ఆ కామెడీ కూడా ఎంత సున్నితంగా ఉంటుందంటే, వాళ్ళిద్దరూ ఎలా విడిపోతారంటే, రైల్వే గేట్ పడుతుంది. ఆ రోజుల్లో ఏంటంటే, ఈ లఘుశంఖకి వెళ్ళాలి అంటే ఈ టాయిలెట్లే ఉండవు కదా, అందుకని దూరంగా చెడుచాడికి పోతాడు. ఈ లోపల రైల్వే గేట్ తీసేస్తారు, బస్సు వెళ్ళిపోతుంది. అప్పుడు విడిపోతారు ఇద్దరు, మళ్ళీ 40 ఏళ్ళ తర్వాత కలుసుకుంటారు. అంత సున్నితంగా ఉంటుంది హాస్యం. ఆ మాటల్లో మీ ఆయన పోయి ఎన్నాళ్ళయింది, నీకు వైధవ్యం వచ్చి ఎన్నాళ్ళయింది, ఇలాగ మాటలు ఉంటాయి. జంధ్యాల గారు వాడాడండి మాటల్లో మధ్యలో అన్నట్టు, నీ కళ తప్పి ఎన్నాళ్ళయిందంటాడండి. నీ కళ తప్పి ఎన్నాళ్ళయింది, తలుచుకుంటే కళ్ళమ నీళ్ళు వస్తున్నాయి. అలాగే ప్రేమా జిందాబాద్ అని ఒక సినిమా రిలీజ్ అవ్వలా, అది టీవీలో వాటిలో వచ్చిందిలేండి. దాంట్లో 55 ఏళ్ళ వాడు 18 ఏళ్ళ అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముహూర్తానికి పెళ్లి చూపులకు వస్తాడు. అది ఆ పిల్ల తల్లికి తండ్రికి తెలియదు. ఆయన మామగారే అరేంజ్ చేస్తారు. ఏదవుతుంది అనుకోండి, ఆ టైంకి తండ్రి వస్తాడు, పెళ్ళి అమ్మాయి తండ్రి. రాగానే అక్కడ మధ్యవర్తి అంటాడు, రావయ్యా కరెక్ట్గా టైంకి వచ్చావు, నువ్వు అంటే తాంబూలాలు బుక్ చేసుకుందాం అంట. అప్పుడు ఆ తండ్రి చెప్తాడు, జనరల్గా రచయిత అంటే అలాంటి చోట వాళ్ళ ప్రతిభ చెప్పుకోవడానికి మెచ్చుకోవాలని కొంచెం డైలాగులు ఒక హాఫ్ పేజ్ అన్నా రాస్తారు. జంధ్యాల గారు 3 ముక్కలు చెప్తాడు. ఆ రోజుల్లో ఈ సినిమా వచ్చి 37 38 ఏళ్ళు ఏంటి. ఈ దేశంలో మధ్యతరగతి మానవుడు చేసే పాపం ఏదన్నా ఉంటే ఆడపిల్లని కంటాం. ఆ పాపం చేసింది నేను, శిక్ష నాకు వేయండి, నా బిడ్డకి వేయద్దంటాడు. ఆ పాపం చేసింది నేను, శిక్ష నాకు వేయండి, నా బిడ్డకు వేయకండి అంటాడు. అలాగా ఒకటా రెండా ఎన్ని చెప్పుకోవాలి. నిజ హాస్య ఈ జీవితంలో కూడా ఎంత హాస్యంగా ఉంటుందంటే, రొటీన్లో ఒక సభకి గుమ్మడి గారు చీఫ్ గెస్ట్, అందరూ కమెడియన్స్ అంతా స్టేజ్ మీద ఉన్నాం పెద్దవాళ్ళు, బాబా పన్నీర్ గుమ్మడి గారు మాట్లాడుతూ, నాకు జంధ్యాల గారి మీద కోపంగా ఉంది, నాకు హాస్యం అంటే ఎంతో ఇష్టం,
అలాంటిది నాకు హాస్య సినిమాల్లో వేషాలు ఇవ్వకుండా ఇక్కడ నన్ను చీఫ్ గెస్ట్గా పెట్టాడనంటే ఒక గంట తర్వాత మర్చిపోయాడులే అనుకున్నాం. జంధ్యాల గారు అంటాడు, గుమ్మడి గారు మీరు అలా బాధపడకూడదు, మీరు గుమ్మడి, మిమ్మల్ని శుభకార్యాలకే వాడుకుంటాం అన్నాడు. 10 రోజుల పాటు చెడిపోకుండా ఉండే పండు మీదేనండి, అందుకని ఉట్టిని గట్టి ఇట్ట వాడుకుంటూ ఉంటాం. అంత సమయ స్ఫూర్తి. అప్పటికప్పుడు వస్తాయి మాటలు, ఎలా వస్తాయో నాకు అర్థం కాదు. ఒకసారి ఇంటికి వెళ్ళేప్పుడు ధర్మవరం సుబ్రహ్మణ్యం, నేను జంజాల గారు ఆయన బూట్లు ఆయన పాలిష్ చేసుకుంటున్నారు. ధర్మవరం గబాలను అడిగాడు, ఏం సార్ మీ బూట్లు మీరే పాలిష్ చేసుకుంటున్నారన్నాడు. అని అది తెలియలేను, పక్కాలో కూడా చేస్తావా అన్నాడు. అంత నిర్జీవ స్పాంటేనియస్గా మాట్లాడేటువంటి మాట అలా వస్తుంది ఆయనకి, అలాంటి మనిషి. సరే ఇంకా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, చాలా ప్రోగ్రాం అయింది, ఇప్పటికీ ఇంకా బోల్డ్ ఉంది. 2 ముక్కలు చెప్తా. ఇవాళ నా అదృష్టం ఎంతదంటే, ఎప్పుడు చెప్పే మాట, అన్నపూర్ణమ్మ ఆవిడ చేతి ముద్ద తిన్నవాళ్ళు ఆర్టిస్టులు చాలా తక్కువ ఉంటారు. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి అందరూ ఇవాళ అప్పుడు అంటుంటాను, అందరూ ఆయన ఆవిడ, నేను ఆవిడ చేతి అన్నం తినడం కాదండి, నేను జంధ్యాల గారు అక్షరం దీన్ని లక్షలు సంపాదించానని చెప్తూ ఉంటాను. జంధ్యాల అక్షరం దీని లక్షలు సంపాదించాను. ఈరోజు నాకు ఎంత ఆనందకరమైన విషయం ఏంటంటే, ఆవిడ చేతుల మీదుగా ఆవిడ నాన్న అయితే ఈవిడ అమ్మ, అన్నం పెట్టినటువంటి తల్లి ఆవిడ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవటం. ఇటుపక్క అజాత శత్రు మురళీమోహన్ గారు, ఆయన గురించి చెప్పాలంటే 2 ముక్కలు. ప్రతిఘటన తర్వాత ఫస్ట్ నేను సినిమా అనే చేసింది మురళీమోహన్ గారి సినిమా, అదే ఇదే నా సమాధానం. ఆ సినిమాకి సినిమా ఫ్లైట్ అంటూ ఎక్కింది, ఫస్ట్ ఫ్లైట్ అదే. ఇక్కడి నుంచి మద్రాసు తీసుకెళ్ళారు. కొల్లి రామని వారి మేకప్, ఆయన మంచడ్లన్నీ చూసే ఆయన కొల్లి రామ్ గారు అని ఆయన ఎక్కించాడు. ఇక్కడి నుంచి మద్రాసులో 305లో ఉంచారు, పాంగ్రో హోటల్స్ హోటల్లో. అది 8, అది ఏమిటో 8, అన్నీ 8 నాకు. ఇప్పుడు నేనుండే రోడ్ నెంబర్ కూడా 8. అలాగా మురళీమోహన్ గారు ఆ సినిమాలో నాకు సినిమా కన్నడ ప్రభాకరం, నేను విలన్స్. సినిమా రెమ్యునరేషన్ ఇస్తూ ఏం చేస్తారు దీంతో అని అడిగారు. నేను ఏం చెప్పాలో అర్థం కాక ఇలాగే నుంచున్నా. మీ ఆవిడకి ఒక చీర కొనుక్కెళ్ళండి అన్నాడు. ఆయన చెప్పిన ప్రకారమే చేశాను. ఇవాళ ఆయనతోనే నేను ఈ అవార్డు తీసుకోబోతున్నాను. ఎంత ఆనందకరమైన విషయం. ఒక పక్క అమ్మ, ఒక పక్క ఈయన, ఇద్దరు 2 సమానులు. అలాంటి మహానుభావుల చేతుల మీదుగా ఈరోజు జంజాల గురించి చెప్పడం అనేది వేస్ట్. ఇందాక ఎవరో వస్తుంటే టీవీ వాళ్ళు అడిగారు, జంధ్యాల గురించి చెప్పలేనంత మర్చిపోయిన ఒక్క మాట చెప్పండి అన్నాడు. అప్పుడే అంతకుముందు ప్రదీప్ ఇక్కడ ఒక బ్యాడ్జి అంటించాడు, జంధ్యాల గారు బ్యాడ్జి, ఒకటే ఒక్కటి చెప్పండి అన్నాడు. ఇప్పుడు ఈ బ్యాడ్జి ఉన్న చోట్ల ఆయన పెట్టుకుంటే చాలండి అన్నాను. ఇక అంతకంటే ఏం చెప్పలేదు. కాబట్టి ఈ సమయాన్ని ఇంకా ఎంతో చెప్పారని ఉంది. పెద్దలందరూ వెయిట్ చేస్తున్నారు. జంధ్యాల గారి తర్వాత మళ్ళా నన్ను ఇంచుమించుగా అంతవరకు అంత లెవెల్కి తీసుకెళ్ళినటువంటి మరొక దర్శకులు రేలంగి నరసింహారావు గారు. వారి చేతుల మీదుగా వారి పక్కన ఉంటాం. ఇంకా సరే
అలీ గారి గురించి చెప్పక్కర్లేదు. వాడి వయసు వాడికే తెలియదు. వాడు ఎందుకంటే రిటైర్ అయిపోయాడు. విశ్వవిఖ్యాత నటు సార్వభౌమ రామారావు దగ్గర నుంచి పుడినటువంటి హీరోల దాకా అందరితోనే యాక్ట్ చేశాడు. అలాంటి వాడు నా గొప్ప నటుడు. ఇకపోతే మీ అందరికీ తెలిసిన విషయమే, వీడు మా బావ మోహను. ఈ వాడి గురించి ఏం చెప్పాలి చెప్పండి. వాడికి నాకున్న చలవ ఏమిటంటే, ఇప్పుడు మీరు అన్నారుగా రే బాబు నోరు మూసుకున్నామంటే నోరు తెరిచామంటే కొడతానే, అంత చనువు ఉందండి. ఒకే కంచంలో కలిపి వాడికి ముద్ర పెట్టాను. అలాంటి ఈ సమయాన్ని మర్చిపోకుండా నా జీవితంలో ఇది ఒక గొప్ప సంఘటనగా భావిస్తూ మీ అందరికీ నా శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మర్చిపోతే ఉన్న పెద్దల్ని క్షమించి వారి పేర్లు కూడా నిలవ పెట్టుకుని మర్చిపోతే క్షమించి నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను.